వెల్కమ్ టు ఈవెంట్ టీవీ న్యూస్. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్ ఉభయ సభలో కాంగ్రెస్ సభ్యుల ఆందోళన, ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్. ఇందిరా రికార్డును బద్దలు కొట్టామన్న బీజేపీ మావోయిస్టులకు ప్రచారం చేసిన ప్రధాని మోదీ. డీటెయిల్స్ చూసే పార్లమెంట్ లో ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాల్సిందే. ఉభయ సభల్లోనూ విపక్షాలు ఇదే డిమాండ్ చేశాయి. దీంతో రెండు సభలు దద్దరిల్లాయి. గుజరాత్ ఎన్నికల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటుందని ఇటీవల ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీ ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ లో దుమారం లేపుతున్నారు. శీతాకాల సమావేశాల ఆరంభం నుంచే ప్రధాని మోదీ సభలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కడలి మురిసింది, కెరటం ఎగిసింది. కాకినాడలో ఎన్టీఆర్ బీచ్ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సాంప్రదాయ కళలు, వంటలతో పాటు ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీత విభావరితో కాకినాడ తీరంలో ఉత్సాహం నిండింది. దారి పొడవునా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. గోదావరి జిల్లా కాకినాడలో బీచ్ ఫెస్టివల్ ను రాష్ట్ర మంత్రి కళా వెంకట్రావు అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల్లో మన కళలు, సంస్కృతి, సాంప్రదాయాలపై చైతన్యం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి కార్యక్రమాలకి ప్రోత్సాహం ఇస్తున్నారని తెలిపారు. మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు గత 3 సంవత్సరాల నుంచి కార్యక్రమాలను చేయిస్తున్నారు. నేను అనుకున్నా ఏదో టూరిజం ప్రోగ్రాం అంటే ఇక్కడ ఏదో మొన్న మా జిల్లాలో చేసుకున్నాం, చాలా చిన్న ప్రోగ్రాం అది. మరి ఈ రోజున ఇక్కడ చూస్తే ఈస్ట్ గోదావరి పెద్ద జిల్లా కాబట్టి కలెక్టర్ గారు పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ముఖ్యమంత్రి గారు అనుమతితో పెట్టారు. మరి ఈవేళ బాలసుబ్రహ్మణ్యం గారు, రేపు మళ్ళీ సినీ కళాకారులు, అదేవిధంగా ఎల్లుండి ఏఆర్ రెహమాన్ గారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామనంటే, ఇదే సంబరాలకు హాజరైన ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, సమాజంలో అందరూ సమానమనే భావన కోసమే ఇలాంటి వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. భౌగోళికంగా భిన్న ప్రాంతాలు ఉన్నా సమాజంలో అందరం ఒక్కటే అన్న భావన కలిగించడమే ఈ ఉత్సవాల ఉద్దేశం అన్నారు. ఒక సంగమం, అన్ని రకాలైనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ కలవడం, ఒక సంబరాన్ని చేసుకోవడం, ఒక జాతరలాగా మనం అందరం కూడా కలిసి ఉండడం అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి, సమాజంలో తేడాలు లేవు, అందరూ ఒకటే అనేటువంటి భావన కలిగే విధంగా ఇటువంటి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేపట్టాలి. ప్రభుత్వరంగా అనేక అనంతరం ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ, జిల్లాలో పర్యాటక అభివృద్ధికి 350 కోట్లతో పనులు జరుగుతున్నాయని వివరించారు. గోదావరిలో పర్యాటక ప్రాధాన్యం దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతానికి అత్యధిక ప్రాముఖ్యం ఇస్తున్నారన్నారు. ప్రాజెక్ట్ కూడా మరి పూర్తి చేసుకుని తొందరలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద కూడా ఈ ప్రాంతంలో టూరిజం ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నామని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను.
ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి, సాంప్రదాయానికి గౌరవం ఇచ్చి ఆ రోజు కార్యక్రమాలు చేస్తే అదే సాంప్రదాయాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సాంప్రదాయాలు గౌరవించాలి, సంస్కృతిని గౌరవించాలని ఉద్దేశం అనేక కార్యక్రమాలు ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో కూడా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో ఇప్పించి ఈ ఉత్సవాల్లో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్య బృందం నిర్వహించిన సంగీత విభావరి ఆహుతులను అలరించింది. సంప్రదాయం సంస్కృతికి వారధిగా నిలిచే ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 3 రోజుల పాటు నిర్వహిస్తోంది. ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరామర్శించారు. ఎంపీ పొంగులేటి తండ్రి రాఘవరెడ్డి ఇటీవల మృతి చెందారు. దీంతో శ్రీనివాసరెడ్డి స్వగ్రామమైన కల్లూరు మండలం నారాయణపురంలోని పొంగులేటి స్వగ్రామానికి సీఎం కేసీఆర్ వెళ్లి పరామర్శించారు. సీఎం వెంట రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిన నరసింహారెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు నేతలున్నారు. జీవ భాషగా తెలుగును నిలబెట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందన్నారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. ఇందుకు సంబంధించి జనవరిలో నిర్దిష్ట ప్రణాళికను ప్రకటిస్తామన్నారు. హైదరాబాద్లో 5 రోజుల పాటు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు ముగింపు వేడుకలు ఎల్బీ స్టేడియంలో పాల్కూరికి సోమన ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఇక నుంచి ప్రతి సంవత్సరం తెలంగాణ తెలుగు మహాసభలు డిసెంబర్ నెలలోనే 2 రోజుల పాటు నిర్వహిస్తామని ప్రకటించారు. 5 రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ మహాసభలు సంపూర్ణంగా విజయవంతం అయ్యాయని చెప్పిన ఆయన ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటులో మన వాణిని వినిపించే పార్లమెంట్ నాయకులు, సభలో ఆసీనులై ఉన్న మంత్రివర్గ సహచరులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, 42 దేశాల నుంచి తరలివచ్చినటువంటి ప్రతినిధులు, దేశంలోని 17 రాష్ట్రాల నుంచి, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి తరలివచ్చినటువంటి ప్రతినిధులు, భాషావేత్తలు, పండితులు, కవులు, గాయకులు, కళాకారులు, మీ అందరికీ కూడా వందనం, అభివందనం, శుభాభివందనం. ప్రపంచ తెలుగు మహాసభలు ఒకనాడు డిగ్రీ కాలేజీ విద్యార్థిగా ఇదే స్టేడియంలో ఒక మూలన కూర్చొని 1974లో నేను తిలకించాను. ఈనాడు తెలంగాణ స్వరాష్ట్రంలో సగౌరవంగా తెలంగాణ భాషా వైదుష్యాన్ని, తన తేజోమయ సాహిత్య వైభవాన్ని, పాండితి ప్రకర్షణి కళా వైభవాన్ని సగర్వంగా ప్రపంచానికి చాటింది మన తెలంగాణ రాష్ట్రం. సభలు విజయవంతమైనందుకు, ఆశించిన లక్ష్యం అద్భుతంగా నెరవేరినందుకు వ్యక్తిగతంగా నాకెంతో. తెలుగు విశ్వ భాషగా గుర్తింపు పొంది ఖండాంతరాలకు వ్యాప్తి చెందిందన్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. తెలంగాణ అభివృద్ధి పరంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ విశ్వ నగరంగా ఖ్యాతి సాధిస్తుందన్నారు. దక్షిణాఫ్రికా నుంచి ఆగ్నేయాసియా దేశాల వరకు తెలుగువారు, తెలుగు మాట్లాడేవారు విజేతలుగా నిలుస్తున్నారని చెప్పారు. హిందీ తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు అన్నారు. ఈ భాష గొప్పదనాన్ని గుర్తించిన ప్రభుత్వం 2008లోనే తెలుగుకు ప్రాచీన హోదా కల్పించిందని తెలిపారు. మానవ పరిణామ క్రమంలో తెలుగు ప్రాంతం పోషించిన కీలక పాత్ర విస్మరించలేనిదని రాష్ట్రపతి అన్నారు. Inspired tribal communities to become conscious of their rights to forests and natural resources. Our Chithiyala Ailamma, a brave woman from an underprivileged community who stood up to feudalism. Ladies and gentlemen, Telugu has often been called a bridge language between the south and the north of our country. Like the Telugu people,
it has been assimilative and has accepted and embraced words, thoughts and ideas from other cultures. Telugu has incorporated words from Sanskrit, Arabic, Urdu and English among ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టమోటా ధర దారుణంగా పతనమైంది. రైతుల కష్టాన్ని దళారీలు దోచుకుంటున్నారు. రవాణా ఛార్జీలు కూడా రావడం లేదంటూ రైతన్నలు కంటతడి పెడుతున్నారు. దళారీల దోపిడీని అరికట్టాలని, తమకు న్యాయం చేయాలని టమోటా రైతులు వేడుకుంటున్నారు. సాగుకు శీతాకాలం అనుకూలంగా ఉంటుంది. స్వల్పకాలిక పంట కావడంతో రైతులందరూ ఈ పంటపైనే దృష్టి పెడుతుంటారు. ఒక్కొక్కసారి ఆకాశానికి ఎగిసే టమోటా ధరలు ఇప్పుడు పాతాళానికి పడిపోయాయి. టమోటాలు నేలచూపులు చూస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అధిక దిగుబడిగా అంతా భావిస్తున్నారు. గత నెలలో అందరినీ ఆందోళనకు గురి చేసిన టమాటా ధర అమాంతం పడిపోయింది. గత 3 రోజులుగా ఒక్కసారిగా తగ్గిపోవడంతో రైతులు వ్యాపారులు లబోదిబోమంటున్నారు. హోల్సేల్ మార్కెట్లో కేజీ టమాటో 1 రూపాయి నుంచి 4 రూపాయల వరకు పలుకుతోంది. మరోవైపు రీటైల్ మార్కెట్లో కిలో టమాటో 10 రూపాయలు అమ్ముతున్నారు. ముఖ్యంగా మదనపల్లి, బోయిన్పల్లి, కర్నూలు, పత్తికొండ టమాటా మార్కెట్లలో ధర అమాంతం పడిపోయింది. టమోటా ధరలు ఎంతగా పతనమయ్యాయంటే, నవంబర్లో కిలో 100 నుంచి 120 పలికిన టమాటా ఇవాళ 10 రూపాయలకు పడిపోయింది. ఇది కూడా ఉదయం మాత్రమే. సాయంత్రం అయ్యేసరికి ఈ ధర కూడా ఉండటం లేదు. పచ్చి సరుకును నిల్వ చేయలేక వ్యాపారులు తక్కువ ధరకి అమ్మేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. వాస్తవానికి సంక్రాంతి పండుగ సమీపిస్తుందంటే గతంలో కిలో టమాటా 40 నుంచి 50 రూపాయలకు పలికేది. ఈసారి పరిస్థితి తారుమారైంది. ఈ ఏడాది డిమాండ్కు మించి పంట దిగుబడి రావడంతో ధర పతనమైంది. హైదరాబాద్ నగర శివారులోని పెద్దంబర్పేట వద్ద ఓ కాలేజీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టి రోడ్డు పక్కన ఉన్న మోటార్ సైకిళ్లపైకి దూసుకుపోయింది. దీంతో బిందు అనే 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. సెయింట్ మేరీస్ కాలేజీకి చెందిన బస్సు ఆర్టీసీ బస్సును ఢీకొని అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న బైకులపైకి దూసుకుపోయింది. దీంతో బిందు అనే విద్యార్థిని మృతి చెందగా 3 మోటార్ సైకిళ్లు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. భారతీయ అంబేద్కర్ సేన 5వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బాస్ సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని బాస్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజాకవి పోతపోలు రెడ్డప్ప, అధికార ప్రతినిధి చందు, నాయకులు గిరిబాబు వివరించారు. ప్రజలు, గ్రామస్తులు అందిస్తున్న సహకారం మరోలేనిదన్నారు. పూలే అంబేద్కర్ ఆశయాలతో, గౌతమ బుద్ధుని స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల వారి కోసం బాస్ వ్యవస్థాపక అధ్యక్షులు పీటీ శివప్రసాద్ గారు భారతీయ అంబేద్కర్ సేనను ప్రారంభించడం జరిగింది. భారతీయ అంబేద్కర్ సేన ఆవిర్భవించిన 3 నెలలకే 30 రోజుల ఉపవాస దీక్షను చిత్తూరులో చేసి ఆ దీక్ష ద్వారా
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు 1,000 రూపాయలు మెస్ ఛార్జీ సాధించడం జరిగింది. అదేవిధంగా రెండు రాష్ట్రాల్లోనూ ఎస్సీ ఎస్టీలకు 50 యూనిట్ల ఉచిత కరెంటును భారతీయ అంబేద్కర్ సేన సాధించింది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసినటువంటి భారతీయ అంబేద్కర్ సేన మదనపల్లి కమిటీ వారందరికి కూడా వారందరి తరఫున వీక్షిస్తున్న ప్రేక్షకులకు మదనపల్లి పుర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో భారతీయ అంబేద్కర్ సేన పోరాటాలు ఏ రకంగా ఎట్లా అనేటువంటి అన్ని విషయాలు కూడా మా వాళ్ళు మీతో ఇప్పుడే పంచుకున్నారు. మరి ఈ నేపథ్యంలో 2012 డిసెంబర్ 20వ తేదీన మదనపల్లి కాలనీ గేట్ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఏర్పాటైనటువంటి ఈ భారతీయ అంబేద్కర్ సేన. కీప్ వాచింగ్ ఈవెంట్ యూనివర్స్.